మనసు బాగోలేనప్పుడు ఆహ్లాదంగా ఉండేందుకు ఇక్కడికి వస్తుంటారు ప్రజలు. సాయిలు టీ పాయింట్ ఎంతో ఫేమస్, నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ సాయిలు టీ పాయింట్ మనం ఇక్కడ ఉన్నాం. సాయిలు టీ పాయింట్ చూసుకోవచ్చు, ముఖ్యంగా చూడొచ్చు సాయిలు టీ పాయింట్కి మొత్తం 8 బ్రాంచ్లు ఉన్నాయి, అందులో ఇది 6 బ్రాంచ్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి వేలాది మంది సాయిలు టీ పాయింట్కి వచ్చి చాయ్ టీ తాగుతుంటారు. అసలు దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, సాయిలు టీ పాయింట్లో అంటే అందరు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇంకా ఏ విధమైన అంశాలకు సంబంధించి చూసుకుంటే ఈ దేంతో అంటే కట్టెల పొయ్యి పైన చేస్తారా, గ్యాస్ సిలిండర్ పైన చేస్తారా, లేకుంటే బొగ్గుల పైన చేస్తారా అనే అంశానికి సంబంధించి సాయిలు టీ పాయింట్ నడుపుతున్న యజమాని ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ముఖ్యంగా ఈ సాయిలు టీ పాయింట్కి అనే ఎందుకు ఇంత పేరుగాంచింది, దీనికి అందరికి గల కారణాలు ఏంటిది అనేది దానికి అందరికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చూడవచ్చు ఇక్కడ ఒక స్టవ్ ఉంది, స్టవ్ పైన దానికి సంబంధించి చూసుకోవచ్చు. మనమైతే ఇది బొగ్గులతో తయారు చేసేందుకు స్టవ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని చూడవచ్చు ఒక ఫ్యాన్ కింద ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ కింద దానికి అంతకు సంబంధించి పైన బొగ్గులు పోసారు. బొగ్గులు పోసి బొగ్గుల పైన ఛాయ్ చేయడం వల్ల దీనికి అంతా బాగుంటుందనే ఉద్దేశం మీద ఇది దీన్ని అంతటి కూడా తయారు చేశారు. చూసుకోవచ్చు కింద ఒక పవర్తో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. ఈ స్టవ్ను మాత్రం కింది నుండి ఫ్యాన్ గాలి రూపంలో వచ్చి గాలి ద్వారా ఆ బొగ్గులను వేడి చేస్తుంది. ఇక్కడ సాయిలు టీ పాయింట్ నడుపుతున్న యజమాని ఉన్నారు, వారు నడు చెప్పండి అసలు ఈ మీరు ఇది ఎన్ని రోజులు అయింది పెట్టి? ఇది 8 నెలలు అవుతుంది. 8 అవుతుంది. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 8 ఉన్నాయి మొత్తం. ఎక్కడెక్కడ? బాన్సోడ, వర్ణి, రుద్రూర్, చందూర్, నసల్రాబాద్. అంటే మీకు ప్రత్యేకంగా ఏమేమి అంటే మీకు పాలు ఎక్కడి నుండి వస్తాయి, ఏం ఎవరు తెచ్చి పోస్తారు? డైరీ నుంచి వస్తాయి. డైరీ నుంచి వస్తే తీసుకుని వస్తాం మేము. మీ సాయిలు టీ పాయింట్కి ఉన్న స్పెషల్ ఏంటి? మనకు డీటెయిల్స్ అండి, మా అన్న కాడ అయితే కరెక్ట్. మిగతా వస్తువు ఇవన్నీ మెటీరియల్స్ ఎవరు ఇస్తారు? సాయిల్ ఇస్తాడు. సాయిల్ అంటే ఏమేమి ఇస్తాడు? చాయ్ పత్తి, మిల్క్ అక్కడ నుంచి వస్తాయి. ఆయనని సప్లై చేస్తాడా? ఆయనకి ఫామ్ ఉందా? ఫామ్ లీజ్ తీసుకున్నాయండి. ఫామ్ లీజ్కి తీసుకున్నాయండి. రోజుకు 8 లీటర్ల పాలు అమ్ముతావు ఇక్కడ? ఇక్కడ 40-50 మధ్యలో అవుతుంది. అంటే ప్రతి బ్రాంచ్లో ఇలానే ఉంటుందా? ఇక బ్రాంచ్ బట్టి బ్రాంచ్ సిచ్యువేషన్ ఈడైతే 40-50 అవుతాయి. ఓకే. అయితే ఇప్పుడు టీ పొడి ఆయన్నే ఇస్తాడు, ఇంకా మిగతా మిల్క్ వర్ణి నుండి వస్తాయి. ఈ అసలు దీని బొగ్గుల మీద వేయడానికి గల కారణం ఏంటి? న్యాచురల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా సిలిండర్ మీద చేస్తే అంత టేస్ట్ రాదు. ఇది మిల్క్ సిలిండర్ మీద చేస్తే రాదు, దాదా ఈ బొగ్గుల మీద కాబట్టి న్యాచురల్గా వస్తుంది. అంటే గ్యాస్ స్టవ్ మీద చేసినా రాదు 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 రాదు. ఇంకో అంటే ఇప్పుడు మీరు పాలు పోసారు, టీ పొడి, అసలు ఇది ఏం టీ పొడి? మిక్చర్ ఉంటుంది, అన్ని మిక్స్ ఆల్ మిక్చర్, ఆల్ మిక్చర్ తోటి ఉంటుంది ఇది. అట్లాగే టేస్ట్ వస్తుంది, సింగిల్గా వాడం, మిక్చర్ తోటి వాడతాం కాబట్టి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఛాయ్ చేసేటప్పుడు అంటే మీరు ఈ స్టవ్ చాలు చేసేటప్పుడు ఏమేమి అంటే ముందుగా దీని స్టవ్కి ఏం పెట్టారు, ఎందుకు ఈ మంట ఇలా కాలుతుంది, దానిపైన బొగ్గులు వేసారా, ఏమి వేసారా, మొత్తంగా వివరణ చెప్పగలుగుతారా? న్యాచురల్గా బొగ్గులు వేస్తాము, అంతే. బొగ్గులు వేసేసి దాన్ని ఫస్ట్ సెకండ్ పెట్టుకొని మిల్క్ తీసుకొని పెట్టాడు అంతే. దీంట్లో ఏమేమి చేస్తారు? ఫస్ట్ పాలు, పాలు వేడి చేస్తాం, వేడి చేసి టీ చేస్తాం అంతే. వేడి చేసి పత్తి మిక్చర్ పత్తి ఉంటాయి కాబట్టి వేసేస్తే ఆటోమేటిక్గా బొగ్గుల మీద కాబట్టి దీన్ని పర్సంటేజ్ ఎక్కువ టేస్ట్కి వస్తుంది, న్యాచురల్గా అంటే రాదు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ ఏదైతే 8 బ్రాంచ్లు ఉన్నాయో 8 బ్రాంచ్లకు సంబంధించి ముందస్తుగానే వారు అన్ని మెటీరియల్స్ అన్ని రెడీ చేసుకుంటారు. ఎవరైతే కానీ ఇళ్లలో మనం ఛాయ్ చేసుకునేటప్పుడు కట్టెల పొయ్యి మీద కానీ దానికంటే సంబంధించి సిలిండర్ పైన చేస్తుంటాం, కానీ నేచురల్గా ఉండాలంటే ఖచ్చితంగా బొగ్గుల పొయ్యి మీద చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. దానికంతకు సంబంధించి చూసుకోవచ్చు వీరైతే ముందుగా మెటీరియల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు, బొగ్గులన్నీ ముందుగా కొనుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే వర్షాకాలం అయితే బొగ్గులు దొరకవు కాబట్టి వేసవి కాలంలోనే అన్ని బొగ్గులను తీసుకొచ్చి స్టోర్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ టీ పాయింట్లో టీ తాగేందుకు చాలామంది ఇక్కడికి వచ్చినారు, వారిని అసలు అడుగుదాం అసలు ఈ టీ పాయింట్లోనే ఎందుకు టీ తాగుతారని. చెప్పండి మీరు ఈ టీ పాయింట్కు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎలా ఉంటుంది ఇక్కడ టీ? 9 వస్తాం, చాయ్ తాగుతాం, వెళ్ళిపోతాం. అంటే మీరు అక్కడ ఊర్లో కానీ ఇక్కడికి కానీ ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఉంటుంది.
ఎలా ఉంటుంది అంటే టీ అక్కడికి ఇక్కడికి జరా చిక్కగా ఉంటుంది, తాగబుద్ది అవుతుంది. మీరు చెప్పండి, అంటే మీరు ఏం చేస్తారు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? మా పొలం పక్కకి అగ్రికల్చర్ చేస్తాం. ఎప్పుడైనా ఇక్కడ వస్తాయిగా మా ఫ్రెండ్స్ మేము అందరం రోజు వచ్చేయకుండా సరదాగా టీ తాగి వెళ్తాం. అంటే మీరు ఇంటికాడ ఎప్పుడైనా తాగుతుంటారా? దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా? ఇంటి టీ బాగానే ఉంటుంది, ఇక్కడైతే కొద్దిగా చిక్కగా ఉంటుంది. ఇంటి టీ ఇంటి టీ కొద్ది ఈడ మరి ఏం స్పెషల్ అంటే ఇక ఈడ తాగుతాం. అంటే బొగ్గుల మీద చేయడం వల్ల ఏమైనా ప్రత్యేకత కనిపిస్తుంది? ఇక దేని మీద చేస్తే టేస్ట్ వస్తుందో కానీ టేస్ట్ అయితే వస్తుంది. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు ఇక్కడికి రావడానికి? టీ అగ్రికల్చర్ చేస్తాం. ఇటే పొలాలకి వచ్చి ఇటే టీ తాగి వెళ్తాం. బాగుంటుందా? బాగా టీ బాగుంటుంది. పాలు చిక్కగా ఉండట్లేదు, టీ మంచిగా అవుతుంది. బాగుంటుంది. పాల మహాత్యమైన ఇంకా టీ పొడి మహాత్యమా? ఇక రెండు అన్ని కరెక్ట్ ఉంటాయి కాబట్టి. పాలలో ఎక్కువ వాటర్ కలపరు చేస్తారు, 10 రూపాయలు కాబట్టి వాటర్ కలపరు. అదే ఊళ్ళో అయితే 6 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి, వాటర్ కలుపుతారు. పలుసగా ఉంటుంది, ఇక్కడ చిక్కగా ఉంటుంది కాబట్టి. ఇటే పొలాలు ఉన్నాయి కాబట్టి ఇటే చాలా జరిసేపు కూర్చుండి వెళ్తాము. దానికి చూసుకోవచ్చు ఏదైతే ఈ టీ పాయింట్ సాయిలు టీ పాయింట్ ఉంది. సాయిలు టీ పాయింట్కి సంబంధించి మొత్తంగా 8 బ్రాంచ్లు ఉన్నాయి. 8 బ్రాంచ్ల్లో ఏదైతే బాన్స్వాడ, దాంతోపాటు ఇక్కడ నస్రుల్లాబాద్, అదేవిధంగా చెందూరు, మోస్రా తదితర ప్రాంతాల్లో వారిని బ్రాంచ్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా 8 బ్రాంచ్లు ఉన్నాయి. మనం ఇక్కడ 6వ బ్రాంచ్ వద్ద అయితే ఉన్నాం. 6వ బ్రాంచ్ వద్ద చెందూరు గ్రామం వద్ద ఉంది. ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు వస్తూ పోయేవారు నిజామాబాద్ నుండి వారిని బాన్సువాడ వస్తూ పోయేవాళ్ళు. రహదారిలో ఉన్న టీ పాయింట్ ఇది. ఇక్కడ ప్రతినిత్యము వారు ఏదైతే 40 నుండి 50 లీటర్ల వరకు పాలునైతే అమ్మి తయారు చేసి టీని టీ రూపంలో అమ్ముతున్నామని చెప్తున్నారు. ముందుగా మేమైతే టీ పొడి అయితే మిక్స్డ్ టీ పొడి వాడతాము. దీనికి అందరికి సంబంధించి చిక్కటి పాలు వాడడం వలన ఇక్కడ టీ బాగుంటుందని చెప్పి టీ తాగిన వారు అయితే చెప్తున్నారు. మొత్తానికి దీనికి అంతటికి సంబంధించి టీ పొడి మాత్రం సాయిలు యజమాని ఎవరైతే బ్రాంచ్లు ఉన్నాయో అతనే తీసుకొచ్చి ప్రతి బ్రాంచ్కు టీ పొడితో పాటు అదేవిధంగా బొగ్గులు దానికి అందరికి సంబంధించిన పాలని కూడా సాయిలే సప్లై చేస్తాడు. మేము ఇక్కడికి కేవలం బ్రాంచ్ పెట్టుకున్నాం. దీనికి అందరికి సంబంధించి ప్రతినిత్యం ప్రజలకు సేవ చేసేందుకైతే సాయిలు టీ పాయింట్ని నడుపుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఛాయ్ చిక్కగా ఉంటుంది, బాగుంటుందనే కోణంలో వస్తున్నారు. మేము కూడా బొగ్గుల ఛాయ్ మీద చేస్తే, బొగ్గుల పైన టీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి బొగ్గుల ఛాయ్ చేసి అందిస్తున్నామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. దాంతోపాటు టీ తాగేందుకు వచ్చిన వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా శాశక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.